శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో సమాచార కేంద్రం ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. శ్రీకాళహస్తి చతుర్మాడ వీధుల్లో ఉన్న నాలుగు మండపాలు ఎంతో ప్రాశస్త్యం కలిగినవి. ఏడాదికోసారి ముక్కంటీసుడు ఇక్కడి మండపాల్లో కొలువుదీరడం కారణంగా వీటికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గత నాలుగు మండపాల్లోని రామసేతు వంతెన సమీపంలో ఉన్న మండపాల్లో గతంలో భక్తుల సౌకర్యార్థం వైకాపా అధికారంలోకి వచ్చాక తదితర కారణాలతో మండపాన్ని మూసేశారు. తిరిగి కొద్ది రోజుల తర్వాత 20 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాదిన్నర పాటు కొనసాగించి తాళాలు వేశారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు బస్సు దిగగానే సమాచార కేంద్రంలో బ్యాగులు ఉంచి స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారు. అంతేగాక దళారుల మోసాలకు గురిగాకుండా ఆలయ సమాచారాన్ని ఇక్కడి కేంద్రం ద్వారా ముందుగానే తెలుసుకునేవారు. సమాచార కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడి మండపాన్ని తిరిగి సమాచార కేంద్రంగా మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో ప్రస్తుతం మండపంలో లాకర్ల ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. అంతేగాక ముక్కంటి ఆలయం తెరిచినప్పటి నుంచి మూత వేసే సమయం వరకు సమాచార కేంద్రం భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. వీలైనంత త్వరలో భక్తులకు అందుబాటులోనికి తెచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా సమాచార కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలియజేశారు.